విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ ప్రాంతంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల అనగా 4వ మంగళవారము జూన్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలో ఆడిటోరియం అనగా ఆంధ్ర లైలో కాలేజ్ లోపల లైలో ఆడిటోరియంలో రమేష్ గుండే హాస్పిటల్ పక్కన జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలించున్నారు. ఆమెన్. ఏ విషయాలను బట్టి, ఏ సమస్యలను బట్టి, ఏ భయంకరమైన పోరాటాలు బట్టి ఆగిపోతూ ఉన్నారు? మీరు ఆగిపోవడానికి వీల్లేదు, మీరు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని విజయవాడ ప్రాంతంలో జరిగిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక తరలిరండి. దేవుని అద్భుతమైన మరి ప్రజెన్స్ ని మనం అందరం అనుభవిద్దాం. ఆయన నూతనమైన కృప, నూతనమైన అభిషేకంతో మనలందరూ నింపనై ఉన్నారు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, ఉద్యోగం లేదని అనేకమైన సమస్యలతో అతలాకుతలం అయిపోయి సమస్యల్ని బట్టి చాలా విషయాల్లో భయపడుతూ చాలా వెనక పడిపోయిన స్థితి ఏమో చూడండి. ఆత్మీయ స్థితి ముందుగా కట్టబడాలి. ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు కృప చూపిస్తారు. అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే ఈ అద్భుతకరమైన ఆరాధన. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి పరిశుద్ధ దినమున దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలోనే మరి వేచి ఉన్నారు కదా, ఎదురు చూస్తున్నారు దేవుని మాటల కొరకు. ఆమేన్. ప్రతిరోజు దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటున్నాం. చాలా అద్భుతంగా దేవుడు మనల్ని అందరినీ మరి నడిపిస్తూ వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. చాలా సంతోషం. మరి ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో మరొకసారి మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 68వ కీర్తనలో 19వ వచనం, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కనైన మాటలు కదండి. అవునండి, అనుదినం దేవుడు మన భారాన్ని భరించుచున్న దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో మనము చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనము ఎదుటి వారిపైన ఎక్కువగా మరి దృష్టి ఉంచుతూ ఉంటాం. సమస్య వచ్చినప్పుడు వారిని ఆశ్రయిస్తే బాగుండు, వీరిని ఆశ్రయిస్తే బాగుండు, వీరి దగ్గరికి వెళ్తే మరి నా సమస్య తీరుతుందేమో, లేకపోతే నాకున్న బాధ పోయిద్దేమో అని చాలా ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మీరు గమనించారో లేదో, మనము ఎప్పుడు మనుషుల పైన ఆధారపడతామో ఆ మనుషులు మనల్ని చాలా అవమానపరుస్తూ ఉంటారు. చాలాసార్లు మనం అనుకున్నది మరి వారి దగ్గర నుంచి మనం పొందుకోలేమండి, అవునా కాదా? మనము వారికి భారముగా మారిపోతూ ఉంటాం. మన భారము కంటే వారికి మనం భారం ఎక్కువైపోతూ ఉంటాం. అందుకనే చూడండి, మనుషుల వైపు కాదు, దేవుని వైపు మనం చూడాలి. మన భారమంతా కూడా భరించే దేవుడై ఉన్నారు. ఆయన మోసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎలాంటి విషయాల్లో భారము కలిగి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు, చాలా విషయాలలో ఏడుస్తూ ఉండొచ్చు కదా? అందుకనే చూడండి, ద రైట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి. మరి అద్భుతమైన దేవుడు ఏం చేస్తారంటే, ఆ గొప్ప తండ్రి ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడి మన భారమంతా ఆయన చేతులకు అప్పగించినప్పుడు దేవుడే సమస్తమైన విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. మన చింత యావత్తు ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన మన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. మనుషులు మనల్ని మోసం చేస్తారేమో, మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మనుషులు మనల్ని అవమానపరుస్తూ ఉంటారేమో, మన సమయాన్ని బట్టి మనకున్న మరి చాలా నిరుత్సాహ స్థితిని చూసి వారు హేళనగా మనల్ని, మన జీవితాలని మరి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనుకుంటా కదా. ఇలా చాలాసార్లు చాలా మనుషులకు చాలాసార్లు జరుగుతూ ఉంటుంది.
కదండి. అందుకనే ఎవరిపైన మనం ఆధారపడద్దు, మన భారమంతా దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమెన్. ఆయన మన భారాన్ని భరించే దేవుడై ఉన్నారు. యూదేకల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధపడుతున్న త్వరగా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. ఆమెన్. పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోనికి ప్రతి ఒక్కరం వెళ్దాం. ఈ రోజున ఈ పరిశుద్ధ దినమున మన భారం అంతా ఆయన చేతులకు అప్పగిద్దాం. ఏ విషయంలో బాధపడుతున్నామో, ఏ విషయంలో దిగులుతో ఉన్నామో, ఏ విషయంలో చాలా మరి వ్యతిరేకతను చూస్తున్నామో, ఏ విషయంలో మరి చాలా బాధని అనుభవిస్తున్నామో, అదంతా దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ప్రతి విషయాన్ని మరి మనము అప్పగించిన అన్నిటిని కూడా మరి అద్భుతమైన రీతిలో ఆయన స్వీకరించి మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ఆమె యువదేకల సమయంలో మన చింత యావత్తు ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన బలమైన కార్యం మన జీవితంలో జరిగించిన ఉన్నారు. ప్రతి సమస్య నుంచి విడుదల, ప్రతి ఆటంకం నుంచి విడుదల, ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల. అందుకనే ప్రభు సన్నిధానికి వెళ్దాం, చక్కగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మన చింత యావత్తు ఆయన చేతులకు అప్పగిస్తూ మన భారాన్ని ఆయన పైన మోపుతూ సమాధానం, సంతోషం, నెమ్మదితో ఉందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా అద్భుతంగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. మీకే స్తోత్రం అయ్యా. చక్కగా ప్రభ ప్రతిరోజు ఇలాగనే మేమందరం మీ మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగే వారంగా మీ ముందుము కాక. అయ్యా మా భారాన్ని భరించే దేవుడవై ఉన్నాం అయ్యా. మేము ఏడుస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చే దేవుడవై ఉన్నాం, మాకు సహాయం చేసే దేవుడవై సహాయం చేసే దేవుడవై ఉన్నాం. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఆయా చాలా భయంకరమైన సమస్యల మధ్యలో ఉండి బాధపడుతున్నారో అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే వారి చింత యావత్తు మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, బలమైన కార్యాలు జరుగును గాక, ప్రతి ఆటంకాలపై ఏమైనా విజయం కలుగును గాక. అలాగనే ఉదయ కలసంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీద అయ్యా మీ కృప, మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని అందరినీ చేతులకు అప్పగిస్తూ ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.